శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు శివారు ప్రాంతమైన టైలర్స్ కాలనీని మంత్రి పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో కాలువలు, రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన మంత్రి అంగన్వాడీ పాఠశాలను ఆధునీకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీల్లోని శివారు ప్రాంతాల్లో రహదారులు, కాలువలు నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి గారు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ప్రోగ్రాం ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ కాలనీలు ఎప్పటి నుంచో ఎక్స్టెన్షన్ అయినాయి. 21 సంవత్సరం ఏర్పడిన కాలనీ అయితే ఈరోజు కూడా ఇక్కడ ప్రజలు మట్టి రోడ్డు మీద నడుస్తున్నారంటే అది నిజంగా దారుణం. ఖచ్చితంగా వీటిలన్నిటి చేయాలని ఈ మధ్య ముఖ్యమంత్రి గారికి వివరించడం, ముఖ్యమంత్రికి దాని మీద స్పందించి వెంటనే ఎస్టిమేషన్స్ తయారు చేయమన్నారు. ఎస్టిమేషన్స్ అధికారులు చేస్తే ఈ రాష్ట్రంలో 110 మున్సిపాలిటీస్లో ఇలాంటి కాలనీస్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ పర్మనెంట్గా చేయడానికి 11,000 కోట్ల రూపాయలు కావాలని ఎస్టిమేట్ చేశారు. ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా దాన్ని ఆమోదింపజేశారు.